నమస్కారం. వినుకోడానిక్స్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించిన పట్టణ సీఎం సాంబశివరావు. బెట్టింగులకు పాల్పడి కుటుంబాలను నాశనం చేసుకోవద్దని సూచన. నగదు పోగొట్టుకున్న వృద్ధురాలి ఆచూకీ లభ్యం. మాధవ హాస్పిటల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన కుటుంబ సభ్యులు. మక్కెన కార్యాలయంలో హోలీ పండుగ వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన మక్కెన. ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన సందర్భంగా క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వినుకొండ పట్టణ సీఐ సాంబశివరావు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెట్టింగ్ లు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలని, బెట్టింగ్ లకు పాల్పడి కుటుంబాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. అందరికీ నమస్కారం. ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో గతంలో ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో, క్రికెట్ బెట్టింగ్ ఎవరైతే చేస్తా ఉన్నారో, ఎవరి మీద అయితే గతంలో కేసులు నమోదు చేయబడి ఉన్నాయో, ఎవరైతే ప్రస్తుతం అనుమానితులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయడం అనేది జరిగింది. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, మీ మీ ఏరియాల్లో హోటళ్ళు కానీ రెస్టారెంట్లు కానీ మీరుండే నివాస ప్రాంతాలు కానీ ఎవరైనా సరే క్రికెట్ బెట్టింగ్ పాల్పడతా ఉన్నట్లయితే తప్పనిసరిగా మా దృష్టికి సమాచారం తీసుకురావాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆర్గనైజర్స్ అందరికీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ పాల్పడినట్టు మాకు సమాచారం వస్తే క్రిమినల్ కేసులు కట్టి రిమాండ్ పంపడం అనేది కూడా జరుగుతుందని తెలియజేస్తాం. ఓ వృద్ధురాలు ఆసుపత్రిలో డబ్బులు పోగొట్టుకున్న కథనం సుఖాంతమయ్యింది. మీడియా ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వృద్ధురాలను తీసుకుని మాధవ హాస్పిటల్ కి చేరుకున్నారు. వైద్యశాల యాజమాన్యం విచారణ నిర్వహించి సదరు బాధితురాలికి కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమె పోగొట్టుకున్న నగదు ఆమెకు అందించారు. దీంతో కుటుంబ సభ్యులు మాధవ హాస్పిటల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను వారికి వెల్లడించారు. నేను డాక్టర్ నీలిమ, మాధవ హాస్పిటల్ వినకొండ నుంచి మాట్లాడుతున్నాను. 5 రోజుల క్రితం మా హాస్పిటల్లో రెగ్యులర్ రౌండ్స్ భాగంగా ఒక చిన్న విషయం జరిగింది. 5 రోజుల క్రితం ఓపీడీలో రౌండ్స్ వేసుకుండగా 36,000 డబ్బున్న కవరు మా చేతికి ఎవరో పోగొట్టుకున్నారని చూడటం జరిగింది. ఈ డబ్బు ఎవరిదైనా సరే ఎలాగైనా అందించాలని నిర్ణయించుకొని మేనేజ్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ని తీసాము. తీస్తే 80 ముసలావిడదని గుర్తించాము. ఈ ఫుటేజ్ని తీసుకెళ్ళి మేము మీడియా వాళ్ళకి, విలేకరులకి అందించాము. చాలా త్వరగా అందరూ మాకు సాయం చేసి ఎలాగైనా ఈ డబ్బుని అందరు కలిసి 80 ముసలావిడకి అందించాలని కృషి చేశారు. ఇవాళ పొద్దున 80 ముసలావిడ సమాచారం అందించగా ఇవాళ ఆవిడని తీసుకొచ్చారు. ఆవిడ ఎవరంటే మండారి వెంకటరాములు, వడ్డంగుంట గ్రామానికి చెందిన ఆవిడ. ఆవిడని చూడంగానే అసలు 80 ముసలావిడికి మనం 36,000 డబ్బు ఇస్తుంటే, తిరిగి ఇస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అందరము. ఈ మొత్తం ప్రాసెస్లో హెల్ప్ చేసిన మా స్టాఫ్కి, మా మీడియా వాళ్ళకి, మా విలేకరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినుకొండ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివ్యాంగులు కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి, వినుకొండ నియోజకవర్గ నాయకులు రామాంజనేయులు బోయపాటిని మర్యాద పూర్వకంగా కలిశారు. వారి సమస్యలను ఆయనకు వివరించారు. స్పందించిన ఆయన ఏపీసీసీ వైఎస్ షర్మిలారెడ్డి దృష్టి తీసుకెళ్లి భవిష్యత్తులో వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీనిచ్చారు. ఈరోజు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వినుకొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి దివ్యాంగులతో ఈరోజు కలవడం జరిగింది. పుట్టుకతోనే ఎన్నో ఇబ్బందులు పడుతూ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి దివ్యాంగుల సమస్యల పట్ల గత ప్రభుత్వాలు ఏనాడు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల పట్ల ఒక ఆలోచన చేసి వారికి సంబంధించినటువంటి సమస్యల్ని సత్వరమే పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వాళ్ళతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
వారి యొక్క సమస్యల్ని సాధారణంగా వినడం కూడా జరిగింది. నిజంగా ఈరోజు ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి దివ్యాంగుల గురించి ఏ నాయకులు కానీ ఏ పార్టీలు కూడా వారి చేత ఓట్లు ఇచ్చుకోవడమే కానీ వారి సమస్యలు పరిష్కరించిన పాపన కోరుతుంది. చూస్తే 3,000 రూపాయలు మాత్రమే వాళ్ళకు పింఛనిస్తూ ఏ పని చేసుకోలేనటువంటి దివ్యాంగులు ఒక నెల మొత్తం ఏ విధంగా వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తారని చెప్పి ఇవాటి కూడా ఏ నాయకులు కూడా ఆలోచించిన పాపన కోరింది. అదేవిధంగా ఈరోజు చూస్తే పుట్టుకతోనే వచ్చిన దివ్యాంగులతో పాటు మధ్యలో యాక్సిడెంట్ ద్వారా అయిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఒకే రకమైనటువంటి పింఛను అమలు చేసి నిజంగా పుట్టుకతో వచ్చినటువంటి దివ్యాంగులకి అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా చాలామంది ఈ సదరన్ సర్టిఫికెట్లని నిజంగా వాళ్ళ దివ్యాంగులు కాకపోయినా సరే ఇందులో చాలా అవకతవకలు జరిగి ఈరోజు జరగవలసినటువంటి బెనిఫిట్స్ ఏమీ కూడా రాకుండా పోతుంది. మరొక విషయం చూస్తే ప్రతి దివ్యాంగులకు కూడా ఉచిత ప్రయాణాన్ని కల్పించాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ విషయాన్ని కూడా మేము రాబోయే మేనిఫెస్టోలో పెట్టే విధంగా శ్రీమతి వైఎస్ శర్మారెడ్డి గారికి ఆ పిసిసి అధ్యక్షుడు గారికి కూడా తెలియపరచాలని చెప్పి ఈరోజు మేము చర్చించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూస్తే మరొక ముఖ్యమైనటువంటిది ఒంటరిగా జీవిస్తున్నటువంటి దివ్యాంగులు, నిజంగా వారికి తల్లిదండ్రులు లేని వాళ్ళు, ఏ ఆసరా లేని వారికి రేషన్ కార్డు ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళకి రేషన్ కార్డు లేకపోవడం వల్ల వాళ్ళ ఆరోగ్యశ్రీ కార్డు కానీ వాళ్ళకి రేషన్ బియ్యం కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా అందే పరిస్థితి లేదు. ప్రతి దివ్యాంగుడికి కుటుంబంతో సంబంధం లేకుండా ఒంటరిగా ఉన్న ప్రతి దివ్యాంగులు కూడా గవర్నమెంట్ ఎటువంటి షరతులు లేకుండా వారందరికీ కూడా రేషన్ కార్డుని ఇవ్వాలని చెప్పి మేము ఇందులో కూడా పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరొక విషయం చూస్తే 3,000 రూపాయలు ఉన్న పింఛన్ని 5,000 రూపాయలు అమలయ్యే విధంగా కూడా మేము ఈరోజు ఈ విషయాన్ని మా పిసిసి అధ్యక్షుడు గారికి తెలియపరచాలని చెప్పి కూడా మేము ఇందులో పొందుపరచడం జరిగింది. మరొక విషయం చూస్తే ప్రతి నియోజకవర్గంలో కూడా దివ్యాంగుల సమస్యను తెలియజేసేదానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక ఆఫీస్ని ఒక వ్యవస్థని కనుక తయారు చేయగలిగితే వాళ్ళ సమస్యని సత్వరమే పరిష్కరించగలిగినటువంటి అవకాశం కూడా ఉంది. ఈ 4 డిమాండ్లతో పాటు ఇంకా మరికొన్ని డిమాండ్లు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మేము మా జిల్లా అధ్యక్షుడు గారైనటువంటి అలెగ్జాండర్ సుధాకర్ గారికి, అదేవిధంగా మా పిసిసి అధ్యక్షుడు గారైనటువంటి వైఎస్ శర్మారెడ్డి గారికి కూడా ఈ మెమరాండం ఇచ్చి రాబోయే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఈ హామీలన్నీ కూడా ఉండే విధంగా అమలు పరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఇవన్నీ కూడా దివ్యాంగుల పట్ల వారి సంక్షేమం పట్ల కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇవన్నీ కూడా అమలు చేసే చిత్తశుద్ధితో మేనిఫెస్టోలు పెట్టాలని చెప్పి కూడా మేమందరం కలిసి వారందరూ కూడా ఈ మెమరాండం ఇవ్వాలని ఒక ఆలోచన చేశాము. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతి దివ్యాంగులు కూడా అండగా ఉంటారని చెప్పి కూడా ఆశిస్తున్నాము. అదేవిధంగా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా న్యాయం చేస్తుందని చెప్పి వాళ్ళ డిమాండ్లు అన్ని న్యాయపరమైన డిమాండ్లు ప్రతి ఒక్క డిమాండ్ని కూడా మేనిఫెస్టోలు పెట్టి ఒక మేనిఫెస్టోని భగవద్గీతగా అనుగ్రహించి వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పి కూడా ఈరోజు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి ఈ మెమరాండంని మా జిల్లా అధ్యక్షుడు గారికి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు గారికి కూడా తీసుకెళ్లి దీన్ని సత్వరమే పరిష్కారం అయ్యే విధంగా కూడా మేము అమలు చేస్తామని తెలియజేస్తున్నాం. ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో 93వ రోజు నిత్య అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. బుల్లాపల్లి మండలం మూగ చింతలపాలెం గ్రామానికి చెందిన పోక వెంకట్రావు ఎస్వి చారిటీ స్థాపించి చారిటీ ద్వారా తన సొంత మండలము అయిన బుల్లాపల్లి మండలంలో గత 7 నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్వి చారిటీ చైర్మన్ పోక వెంకట్రావు మాట్లాడుతూ ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో బుల్లాపల్లి మండలం పేద ప్రజల కోసం నిత్య అన్నదానం మరియు ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
కులం పేరుతో దూషించిన ముద్దాయిలపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గోదా జాన్పాల్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, రాష్ట్ర కో కన్వీనర్ కోటా సుబ్బు మాదిగలు ఆర్టీఓకి మెమోరాండం అందించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణం 12వ వార్డు బాపనయ్య నగర్ లోని దళితులపై గత కొన్ని నెలలుగా ఆ ప్రాంతంలో ఉండే కొంతమంది ముస్లింల కులం పేరుతో దూషిస్తూ మా మసీదు ప్రాంతంలో మాల మాదిగలు పండుగలు చేయడానికి వీలు లేదని, క్రైస్తవులకు సంబంధించిన ఆనవాళ్లు కనపడకూడదని, ఒక పక్క క్రైస్తవులకు సంబంధించిన మతాన్ని అవమానపరుస్తున్నట్లు, మరో పక్క దళితులకు సంబంధించిన మనోభావాలను దెబ్బతీస్తూ ప్రశ్నిస్తున్న మహిళలపై అసభ్య పదజాలాలతో మాట్లాడుతున్న వ్యక్తులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణం 12వ వార్డు బాపనే నగర్లో గత 2 నెలల పైబడి ఆ ప్రాంతంలో ఉండబడేటటువంటి ముస్లింలు, కొంతమంది దళితులుగా ఉండేటటువంటి మానవాధికారుల మీద గత 40 సంవత్సరాల పైబడి క్రిస్మస్కి సంబంధించినటువంటి స్టార్ని ఏర్పాటు చేసుకొని ఈ ప్రపంచంలోనే అతి పెద్ద పండుగగా జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క క్రిస్మస్ దిమ్మెల్ని మా మసీదు ప్రాంతంలో ఉండటానికి వీల్లేదని మాలామాదిగలను కులం పేరుతో దూషిస్తూ, మాలామాదిగలు మహిళలు మాట్లాడితే మహిళలను అసభ్య పదజాలంగా మాట్లాడుతున్నారని 1-2 నెలల క్రితం స్థానిక 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే నేటికి స్థానిక పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయకపోగా, ఏదైతే అక్కడ ఏర్పాటు చేసినటువంటి క్రిస్మస్కి సంబంధించిన దిమ్మెలు ఉన్నాయో ఆ దిమ్మెల్ని నేడు ఈస్టర్ పండగ 40 రోజుల లెంటర్లెస్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క క్రిస్మస్ దిమ్మెల్ని దౌర్జన్యంగా దురుసుగా ఒక రౌడీ మూకల్లాగా ఆ ప్రాంతానికి వచ్చి దిమ్మెలేసినటువంటి వ్యక్తులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఆ దిమ్మెలను తొలగించి అడ్డుపడినటువంటి మహిళల్ని పోలీసులు కూడా రక్షించాల్సినటువంటి రక్షక భటులే, పోలీసులు కూడా మహిళల్ని భయంకరమైనటువంటి బూతులు మాట్లాడి ఈ మీద కేసులు బనాయిస్తాం మళ్ళీ పోలీస్ స్టేషన్కి వస్తే అని రాత్రి 11:30 గంటల వరకు కూడా ఎఫ్ఐఆర్లు ఇస్తామని మాయమాటలు చెప్పి మభ్యపరిచి నేటికి 2 నెలలు గడుస్తున్న ఒక మతానికి ఒక వర్గానికి కొమ్ము కాస్తూ స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోటి మేము పనిచేస్తున్నామని చెప్తూ ఓ పక్క ఎన్నికల కోడు అమల్లో ఉన్నప్పటికీ 2 మతాల మధ్య వైరం పెంచే దిశగా, 2 కులాల మధ్య ఘర్షణ పెంచే దిశగా ఈరోజు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లోబడి పనిచేసినటువంటి పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని, ఎవరైతే కులాల పేరిట మతాల పేరిట కులదూషణలకు దిగి దౌర్జన్యాలు దిగి బెదిరిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది ముస్లిం యువకుల మీద కేసులు నమోదు చేయాలని ఈరోజు స్థానిక పల్నాడు జిల్లా నరసరావుపేట ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సత్తెనపల్లిలోని సుగాలి కాలనీలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. హోలీ సంబరాల్లో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. బంజారా మహిళలతో హోలీ రంగులు చిమ్ముతూ మంత్రి అంబటి రాంబాబు స్టెప్పులేశారు. వినుకొండ పట్టణం మక్కెన కార్యాలయం నందు సుగాలి సోదరులు ఏర్పాటు చేసిన హోలీ పండుగ వేడుకల్లో వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుగాలి సోదరులు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట సర్పంచ్ శ్రీను నాయక్, మాజీ సర్పంచ్లు గాలి రాగేశ్వరరావు, పసుపులేటి నరసింహరావు, చిన్న నాయక్, విష్ణు నాయక్, మస్తాన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.